ఏలూరు శ్మశాన వాటికలో మృతదేహాల ఖననానికి 5,000 రూపాయల ఫీజు వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం 53వ నెంబర్ను రద్దు చేయాలి. కాటికాపర్లకు మున్సిపల్ సిబ్బందిగా గుర్తించి వేతనాలు అమలు చేయాలి. ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానం 53వ నెంబర్ను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓపిరి శెట్టి శ్రావణ్, నగరాధ్యక్షులు నగరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గొప్పల నాగేశ్వరరావు, సుందర నీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, ప్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర కొనికి మహేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, చెత్తరి శివ, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, కందుకరి ఈశ్వరరావు, అగ్గాల శ్రీనివాసరావు, గెడ్డం చైతన్య, వాస సాయి, బుద్ధ నాగేశ్వరరావు, సురేష్, సత్యనారాయణ, నాని, బలరాం, వేమల బాలు, పవన్, వీర మహిళలు, తొమ్మపాల ఉమాదుర్గ, సుజాత, గన్నవరపు ప్రియారాణి తదితరులు పాల్గొన్నారు. తీర్మానం 53లో అభిషేక్